ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది మరో దారి అంటారు. ఈ సామెత టీ కాంగ్రెస్లోని ఓ సీనియర్ నేతకు సరిగ్గా సరిపోతుంది. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియని ఆ లీడర్ కాంగ్రెస్లో కాకరేపుతున్నారా? పార్టీ కార్యక్రమాలకు సడన్గా ఎందుకు దూరం అంటున్నారు? ఇంతకీ ఆయన ఎవరు? ఏమా కదా, హ్యావ్ లుక్. కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరిస్తుంటారు. పిసిసి అధ్యక్షుడితో సహా తనకు నచ్చని వారిపై బహిరంగంగానే కామెంట్స్ చేస్తుంటారు. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయన పార్టీ నేతలకు సైతం అంతుపట్టదు. అధిష్టానం ఒకటి రెండు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదు. పార్టీ కీలక కార్యక్రమాలకు సైతం దుమ్మా కొడుతుంటారు. కానీ హైకమాండ్ మాత్రం చూసే చూడనట్టు ఆచితూచి వ్యవహరిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. విద్యార్థి యువజన రాజకీయాల ద్వారా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1999లో తొలిసారి నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సిపిఎం పార్టీకి చెందిన నంద్యాల నరసింహారెడ్డిపై విజయం సాధించారు. ఇక 2004, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించి నల్గొండను తన అడ్డాగా మార్చుకున్నారు. ఇక 2009లో వైఎస్ క్యాబినెట్లో రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ మరణం తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లోనూ మంత్రిగా పనిచేశారు కోమటిరెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ అసెంబ్లీ స్థానంలో తొలిసారి ఓటమెదురైంది. గంజర్లకు 98,792 ఓట్లు రాగా వెంకటరెడ్డికి 75,094 ఓట్లు వచ్చాయి. 23,598 ఓట్ల మెజార్టీతో గంజర్ల భూపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇక 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. బూర నర్సయ్యగౌడ్ మీద 5,119 ఓట్లతో విజయం సాధించారు. ఎన్నికల తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ పదవిని ఆశించారు. కానీ అప్పటికే ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి అగ్రెసివ్గా పోరాటాలు చేస్తున్నారు. అధిష్టానం దృష్టిలో కూడా కీలకంగా కనిపించారు. దాంతో రేవంత్కి టీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్పై బహిరంగంగా విమర్శలు చేశారు కోమటిరెడ్డి. దాంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని కొలికి తెచ్చింది. అప్పటినుంచి పార్టీతో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ తర్వాత అమిత్ షా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఆ సమయంలో బీజేపీలోకి వెళ్లారని జోరుగా ప్రచారం సాగింది. కానీ మునుగోడులో తన తమ్ముడు రాజగోపాల్రెడ్డి ఓటమి తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మెల్లగా మళ్లీ పార్టీ కార్యక్రమాలకు దగ్గరయ్యారు. ఆ తర్వాత కూడా కోమటిరెడ్డి తీరు మారలేదు.